నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినటువంటి దినోత్సవం అని చెప్పి నలభై సంవత్సరాల నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై అయిందని చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని నిన్న ఒక డ్రామాని రక్తిఘటించారు ఎన్టీ రామారారు పార్టీ పెట్టినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజల సంపదగా నేను పార్టీని స్థాపిస్తున్నాను తెలుగుదేశం పార్టీ అణగారినటువంటి వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయంగా ప్రాధాన్యత లేని అనేక అట్టడుగు వర్గాల రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నానని చెప్పి ఆ రోజు మహానుభావుడు అన్న నందమూరి తారకరామారు పార్టీని స్థాపించాడు ఆయన దాంట్లో శత్రువులకు కూడా ఎన్టీ అంటే గిట్టన వారికి కూడా ఎటువంటి రెండో ఆలోచన లేదు ఆయన పార్టీ స్థాపించటం అధికారంలోకి రావటం ఆ పార్టీలో అనేక వర్గాలు అనేక కులాలు అనేక జాతులు సమూహంతో అట్టడుగు వర్గాలని పైకి తీసుకువచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రావు గారు ఆయన పేరు చెప్పి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నటువంటి నీచులు ఆయన్ని దగా చేసినటువంటి దుర్మార్గులతో నిండి ఉన్నటువంటి దొంగ పార్టీ తెలుగుదేశం పార్టీ సిగ్గు లేకుండా ఆయన ఆశయాలను తొంగలో దొక్కారు ఆయన సిద్ధాంతాలను తొంగలో దొక్కారు ఆయన్ని పార్టీలోంచి తొలగించారు ఆయన ముఖ్యమంత్రి సీటును దోచుకున్నారు సిగ్గు శరమం లేకుండా మళ్ళీ ఆయన బొమ్మలకు దండలేసి ఆయన ఆశయాలకు పునరంకితం అవుతామని చెప్పి దొంగ మాటలు చెబుతూ నిన్నంతా ఒక పగటి వేషగాళ్ల డ్రామాని రక్తి ఖండించారు ఎన్టీ రామారారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి పార్టీని నడిపేటువంటి నిష్ఠ దరిద్రుడు వెన్నుపోటుదారుడు దారుడు కుట్ర రాజకీయదారుడు దొంగ అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు ఎన్టీ రావారా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఆయన చెప్తే ఈ విధం ఏం చెబుతున్నాడు ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రజల్ని కనీసం దేవుళ్ళుగా కాదు ప్రజలుగా కూడా గౌరవించలేనటువంటి సన్నాసి ఈ చంద్రబాబు నాయుడు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం చూసాం ప్రజలకు బుద్ధి లేదు ప్రజలకు సిగ్గు లేదు మీరు మనుషులేనా మీరు బతికున్నా కూడా చచ్చిన వాళ్ళతో సమానం మందు కోసం డబ్బు కోసం అమ్ముడిపోయేటువంటి మీ గురించి నేను పోరాటం చేస్తా అంటే ఎవరు బయటికి రారా మీరు అసలు మనుషులేనా మీరు అసలు బతికున్న వాళ్ళతో సమానమేనా అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆ రోజు ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఎన్టీ రావారా పెట్టినటువంటి పార్టీలో ప్రజలనే సిగ్గు శ్రవం లేదు మీకు నీతి జాతి లేదు మీరు బతికున్నా కూడా చచ్చినటువంటి వాళ్ళతో సమానం అని చెప్పి అడ్డమైనటువంటి మాటలో అనేటువంటి పరిస్థితికి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు కాబట్టి ఎన్టీ రామారావు అయితే ఈ చంద్రబాబు నాయుడు నక్కతో సమానం ఆయన ప్రజల పట్ల గౌరవంతో ప్రజలను దేవుళ్ళుగా ఆయన చూస్తే ఈయన అధికారం పోయిందని ఈయన కన్నాలేసి కొట్టేసేటువంటి డబ్బుకి మరి అధికారం లేకపోవటం వలన వెనకబడిపోతున్నానని చెప్పి ఈయన కుమారుడు సుంట శుద్ధ పప్పునాయిని మంగళగిరిలో ఓడించారని చెప్పి ఈయన్ని ప్రతిపక్షానికి పరిమితం చేశారని చెప్పి ఈరోజు ప్రజల్ని దేవుళ్ళుగా భావించాల్సినటువంటి ప్రజల్ని అమ్మనాభూతులు తిట్టేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారాడు కాబట్టి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగేటువంటి హక్కు కానీ స్తోమత కానీ చంద్రబాబు నాయుడికి లేవు ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఈ మాటలు అంటున్న చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు చంద్రబాబు నాయుడుని అభిమానించేటువంటి కొంతమంది వెధవులు ఉన్నారు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి సన్నాసులు ఉన్నారు చంద్రబాబు నాయుడిని దేవుడిగా భావిస్తూ అతనే ముఖ్యమంత్రిగా ఉండాలి మేము ఆడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మీద పందికొక్కులాగా పడి లూటీ చేయొచ్చు అని చెప్పి కొంతమంది వెధవలు ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకా హేళనగా మారుతున్నారు ప్రజల్ని ప్రజలకు సిగ్గు సేవ లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలకు ఆయన ఇచ్చేటువంటి డబ్బుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి సారా ప్యాకెట్లకో ప్రజలు ఓట్లేస్తున్నారన్నటువంటి మాటల్ని బయట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఆయనకున్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని ఆయనకున్నటువంటి కుల సంఘాలని ఆయనకున్నటువంటి డబ్బా మీడియాని చెత్త పేపర్లని ఈ రకమైనటువంటి వార్తలు రాంచి ప్రజలను ద్వేషిస్తూ ప్రజలను తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి నిరుపేదల గురించి చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితికి ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులు చంద్రబాబును అభిమానించేటువంటి వెధవలో బయట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల గురించి మాట్లాడండి ఈరోజు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పంచి పెట్టేస్తున్నాడు అని చెప్పి నిన్న ఈరోజు విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి ఈ పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి ఈ పక్కన ఉన్నటువంటి తెలంగాణకి కేంద్రానికి సింగపూర్కి మలేషియాకి ఇక్కడ అమరావతి బ్యాంకు నుంచి అప్పులు ఇచ్చి సిగ్గు శరం లేదు మాట్లాడతాకి మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నీ దోబరా ఖర్చుల కింద నిన్ను బాగా గొప్ప వ్యక్తిగా చూపించుకుంటాకి అడ్డమైనటికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి నువ్వు కాదా మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చింది అని నువ్వు కాదు నీ అబ్బా ఖర్చు నాయుడా నువ్వు చేయలేదా నీకు అల్జిమర్స్ అంత ఎక్కువ వచ్చిందా ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు నువ్వే అప్పులు ఇచ్చేవాడివా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తొంభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలు పోయి ఉద్యోగాలు పోయి పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో పూట గడవక చావు తప్పించి వేరేటువంటి మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజల్ని రోజు ఎన్టీ రామారావు చెప్పినటువంటి శ్లోగనం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుగా భావించి డబ్బుల గురించి ఆలోచించాల పదవుల గురించి ఆలోచించాల అప్పు దొరికినంత తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక్క పూటన్న వాళ్ళ పిల్లలకి తిండి పెట్టుకునే రకంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఆలోచించి తొంభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి నిరుపేద అకౌంట్కి డబ్బులు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇంత విక్టరీ వన్ సైడ్ ఓటింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు రోజు కాకపోతే అప్పు వచ్చే సంవత్సరం కడతాం లేకపోతే నాలుగేళ్లకి కడతాం పదేళ్ళకి కడతాం ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడతా అంటే చూడనట్టు నీకు మళ్ళీ దొంగ మాటలు చెప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి ఎన్టీ రామారాకి రాజశేఖర రెడ్డి గారికి వారసుడు కాబట్టి పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల అకౌంట్లకు పంపించి వాళ్ళనే కనీసం ఒక పూట తిండి తినడానికైనా చేదోడుగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి దొరికినందుకు ఇటువంటి విపత్కరమైనటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అభినందిస్తున్నారు ఆనందపడుతున్నారు మీపోటి పనికి మాలినటువంటి సన్నాసులు పది మంది ఏడ్చినట్టు ఏడుపు మోహాలు పెట్టుకుని ఏడ్చేటువంటి పరిస్థితి మీకుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది నువ్వు ముఖ్యమంత్రి ప్రజల మద్దతు అయ్యావా ఎన్టీఆర్ వారికి వెన్నుపోటు పోటు పోడిసాయో ఆ తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల్లో వాజ్పేయి గారి కాళ్ళు అయ్యో ఆ తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయావు పద్నాలుగులో మోడీను పవన్ కళ్యాణ్ సంకనాకి ముఖ్యమంత్రి పదవి వన్ పర్సెంట్ ఓటుతో తెచ్చుకున్నావు నీ బతుకంతా కూడా టీవీలని పేపర్లని మెయింటైన్ చేయటం ఏ నా కేసులు పెడితే వ్యవస్థలను మెయింటైన్ చేసి స్టేలు తెచ్చుకోవటం నీ బతుకంతా కొడితే ఎప్పుడన్నా నువ్వు ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉందా వ్యవస్థలను మేనేజ్ చేసి నిన్ను నిమ్మగడ్డ రమేష్ కాపాడలేకపోయాడు నువ్వు చెప్పినట్టు పంచాయతీ ఎన్నికల ముందు పెట్టాడు నీకే మాడు పగల కొట్టారు నువ్వు పెట్టినట్టు మున్సిపల్ ఎన్నికల్లో పెట్టాడు నువ్వు చెప్పినట్టు నీకే కింద నుంచి పైదాకా పగలు కొట్టారు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా మండల పరిషత్ ఎన్నికలు పెట్టకుండా నువ్వు నీ నిమ్మగడ్డ తోక ముడుచుకొని పారిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు మీ ఇద్దరిని తరిమి కొట్టారు ఇద్దరు పోయి రోజులు బతుకుతున్నారు అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఈటీవీ రామోజీరావు మీరు పంపు కొడితే చంద్రబాబు లెగుతాడా మీరు డిబేట్లు పెట్టి ఇది పెద్ద తురుం కత్తి కత్తిరామదాసు చంద్రబాబు లెగితే మనిషి కాదు ఈ ఈ సొల్లు కబుర్లు చెప్తే చంద్రబాబును కానీ మిమ్మల్ని కానీ పట్టించుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరో లేరు మీరు గతంలో ఎన్టీ రామారిక ద్రోహం చేసినప్పుడు మీ ద్రోహులంతా కలిసి ఎన్టీ రామారారు బోళాశంకరుడు కాబట్టి ఆయనకి ప్రజలకు సేవ చేయటం తప్పించి రాజకీయాలు తెలవదు కాబట్టి కల్లా కపటం లేనటువంటి వ్యక్తి కాబట్టి దొంగల్ని చేరదేసి ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి మీ పోటి వెదవల్ని నమ్మి నట్టింట్లోకి రానిచ్చాడు కాబట్టి తిన్నంటి వాసాలు లెక్క పెట్టినటువంటి కుక్కల మీరు కాబట్టి ఆయన గొంతు పిసికి ఆయన పార్టీని ఆయన పదవిని లాక్కొని ఈరోజు దాకా మేనేజ్ చేసుకుంటా బతికినటువంటి నీచులు మీరు ప్రజాబలంతో ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరవై శాతం మంది ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నువ్వు కానీ నువ్వు మేనేజ్ చేసేటువంటి చెత్త పేపర్లు కానీ ఈ డబ్బా ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకొని వేల మీద బొచ్చు కూడా పేకలేరు కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు అడిగినా మీకు పదే పదే ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తూనే ఉంటారు మీరు తోక ముడుచుకొని పారిపోవటం తధ్యం అదేవిధంగా ఇక తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది ఇక వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తారు ఆయన తలనీలాలు తీసుకొస్తారు కొండల్ని తీసుకొస్తారు వెంకటేశ్వర స్వామి మీద ఈ నాస్తికులకి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు కారిపోతాయి ఈ పదిహేను రోజులు ఇప్పుడే ఒక బొత్సుల ఛానల్ బొత్సు గురించి డిబేట్లు పెట్టి మాట్లాడుతుంది బొత్స అమ్మేసుకున్నారని చెప్పి ఆ విజయ వైజాగ్ జిల్లాలో ఒక బొచ్చు లేనటువంటి నెత్తి మీద బొత్సు ఎంట్రీ కూడా ఉండదు ఆయన బొత్సు గురించి విపరీతమైన ఆందోళన పడితే ట్విట్టర్లో పెట్టాడు నాన్న నీకేమీ పోయేది లేదు నెత్తి మీద ఒక ఇంటర్ కూడా లేదు నీకు కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు తిరుపతిలో ఏమి జరుగుతుంది తిరుపతిలో ఎన్నికలు ఏంటన్నదే నాకు తెలుసు మీడియా మిత్రులు తెలుసు ఈ రాష్ట్రంలో అటువంటి చిన్న పిల్లల గారి నుంచి రాజకీయ పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు ఒక పార్టీ అది చాలా పెద్ద పార్టీ దేశంలో ఆ పార్టీ నోటా నెట్టి పరిస్థితుల్లో దాటాలని చెప్పి విపరీతంగా పోటీ పడుతుంది ఆ పార్టీ నోటాని దాటద్దో దాటదో రేపు మే రెండో తారీఖు కౌంటింగ్లో తెలుస్తుంది ఎట్టగొట్ట వెంకటేశ్వరం వలన నోటా దాటితే చాలని చెప్పి ఓ ఇక విపరీతమైన కష్టపడుతుంది ఇంకో పార్టీ ఉంది ఆ పార్టీ కనీసం డిపాజిట్లన్నా వచ్చి గౌరవం తగ్గించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి అంతర్జాతీయ నాయకుడి కాడి నుంచి ఆ పార్టీని నడిపేటువంటి జాతీయ నాయకుడి నుంచి వార్డు స్థాయిలో ఉన్నటువంటి గ్రామ నాయకుడు వరకు మాకు డిపాజిట్లు వస్తే చాలని చెప్పి కోరుకుంటున్నారు ఆ సంగతి మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు అదేవిధంగా ఒక పార్టీ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి ఈ రాష్ట్రం ఇంకా ఢిల్లీ చూడాలని చెప్పి ఒక పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీ ఏదో కూడా తెలుసు రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి గుడిని పవిత్రంగా చూస్తాం హిందూ దేవాలయాల మీద కానీ భక్తుల మీద కానీ క్రిస్టియన్ ముస్లిం మసీదులు చర్చిలు అన్నింటినీ కూడా సమానమైనటువంటి భావంతో చూస్తాం దేవుణ్ణి దేవుడిగా గౌరవిస్తాం ప్రజల్ని ప్రజలుగా గౌరవిస్తాం ఏ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాలయాలకు కానీ మసీదులకు కానీ చర్చిలకు కానీ సహాయ సహకారాలు కావాలన్నా కూడా పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మరి వెంకటేశ్వర స్వామిని ఈ రాష్ట్రంలో టెంపుల్ టౌన్గా తిరుపతిని ప్రసిద్ధికి ఎక్కించినటువంటి ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఈ రాజకీయాల కోసం దేవుణ్ణి ఎవరైతే అడ్డం పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి బుద్ధి చెప్తాడైనా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిలో ఐదు లక్షల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు ఆ స్వామి ఆశీర్వదిస్తాడు అదేవిధంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పనికి మాలినటువంటి వ్యక్తుల్ని పనికి మాలినటువంటి పార్టీలని మరి ఆ స్వామి కన్నెర్ర చేసి మాడి మసైపోయేదట్టు ఆ స్వామి చేస్తాడన్నటువంటి నమ్మకం మాకుంది ఏదేమైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చనిపేటువంటి జరిపేటువంటి హక్కు కానీ స్థాయి కానీ లేదు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఇతను కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు రంగులేసుకునేటువంటి ఎన్టీఆర్ పార్టీ పెడితే నేను జారాలా అని చెప్పి అడిగాడు ఒక విలేకరు అడిగినటువంటి క్వశ్చన్గా ఈ దొంగ ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మీద ఇందిరాగాంధీ ఆదేశిస్తే పోటీ చేస్తానని పలికి చెప్పిన ప్రగల్భాలు పలికినటువంటి ఈ చౌట దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటో తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టుకుని ఆ రోజు కేకులు కట్ చేసుకుని ఈ తుప్పుగాడు పప్పుగాడు కేకులు ఒకటి కూడా తినిపించుకోవాలి కానీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ ఈ చీటలో నడుపుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు ఆయన చనిపోయే ముందు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇది దుర్మార్గులు నా దగ్గర నుంచి కొట్టుకుని వెళ్ళినటువంటి దొంగ పార్టీ ఈ పార్టీని భూస్థాపితం చేయమని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు పిలిపించాడు సిగ్గు లేకుండా జనానికి మతి మార్పు ఉంటుంది నాకు అలిచి ఉంది కాబట్టి అందరికీ ఉంటుందని చెప్పి సిగ్గు లేకుండా నీతి జాతి లేకుండా ఆయన చావుకు కారణమైనటువంటి ఈ దుర్మార్గులు ఈ నికృష్టులు ఆయనకు దండలేసి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి కేకులు కట్ చేసుకు తింటున్నారు నీ వెన్నుపోటు దినోత్సవం సెప్టెంబర్ ఒకటో తారీఖున నువ్వు చేసుకోగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసేటువంటి స్థాయి కానీ హక్కు కానీ హోదా కానీ చంద్రబాబుకు లేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు బీజేపీకి ఎవరిని ఏం చేయాలన్నటువంటి స్థాయి ఉంటే వాళ్ళే అవుతారు కానీ నన్ను ఎందుకు చేస్తారు ఇప్పుడు నాకు ఓ పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి ఏ స్థాయి ఉంటే నేను ఎవరికో సపోర్ట్ చేస్తాను నేను ఎందుకు చూతా అట్టే వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి తిరుపతిలో ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలి ఎవరన్నా అమాయక ప్రజలు అమాయక పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళని మోసం చేయాలి వాళ్ళని మాయ చేయాలి ఇక నాలుగు మాటలు చెప్పి నాలుగు ఓట్లు అంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు ఐదు సార్లు నుంచి యనమల రామకృష్ణుడు ఓడిపోతా జనంలో ఫెయిల్ అయిన ఫెయిల్యూర్గా వాళ్ళందరి క్వశ్చన్లకి నేనేం సమాధానం చెప్పను ఇప్పుడు ఐదు సార్లు ఎందుకు ఓడిపోయాడు యనమల రామకృష్ణుడు ఆ ప్రజలు సాసిపెట్టి మీద కొట్టి 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 వాళ్ళ చేయనే పడుతుంది కానీ దౌడకి ఏమీ చల్లడం లేదు పోయినసారి ఎన్నికలు జరిగాయి ఎన్నికలను అర్ధంతరంగా ఆపినటువంటి విధవలు ఎవరు ఈ యనమాల రామకృష్ణుడు బాసు చేటర చంద్రబాబు కాదు ఈ నిమ్మగడ్డ కాదు ఈరోజు ఎన్నికలు పెడతానని చెప్పి వద్దంటే ఎన్నికలు పెడతానంటే పంచాయతీ ఎన్నికలు తీసుకువచ్చినటువంటి దొంగలు ఎవరు మార్చిలో మున్సిపల్ ఎన్నికలు పెట్టింది ఎవరో మళ్ళీ జిల్లా పరిషత్తులు పెట్టమంటే పారిపోయినటువంటి ఏదో ఎవరు ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డంకులు సృష్టించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి ఇందాక నేను పేర్లు చెప్పి ఒక ఐదారు టీవీలు మూడు నాలుగు డొక్కు చెత్త పేపర్లో ఈ అధినేతలో ఈ నిమ్మగడ్డ చంద్రబాబు నాయుడు ఈ పనికి మాల్ినటువంటి లాల్చి పైజమ్మ వేసుకుని పైన సూట్ వేసుకుని ఇదో పెద్ద పోటుగాడి లాగా యనమల రామకృష్ణ చెప్పేటువంటి ఈ సెల్లు కాబుర్లు ఇంతా ఈ రాష్ట్ర పైన సిద్ధంగా లేడు ఈ రాష్ట్రం విడిపోవటానికి కానీ లక్షల కోట్ల ఖరీదు చేసేటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి దాపరించడానికి కానీ వీటన్నిటికీ ఒకే ఒక వెధవ కారణం ఆడే చంద్రబాబు నాయుడు ఆ రోజు కేసీఆర్ పార్టీలోంచి బయటికి పోవడానికి కానీ ఈ రాష్ట్రం రెండు మొక్కలు అవడానికి కానీ రెండు మొక్కలైనాక ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండడానికి కానీ కారణం చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఏ జిల్లా అయినా అది ఆ పక్కన శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపూర్ వరకు ఇరవై లక్షల రూపాయలకి ఎకరం పొలం దొరికేది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను దాకా జరిగినటువంటి కార్యక్రమాలు అధికారాన్ని అంతా తీసుకొచ్చి ఒకచోటే పెడతాం అభివృద్ధిని అంతా తీసుకొచ్చి ఒకచోటే పెడతాం మిగిలినటువంటి ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేయటం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో మొదలెట్టినటువంటి ప్రాజెక్టులు వెలుగొండ కానివ్వండి గాలేరు నగరి కానివ్వండి సోమశిల కానివ్వండి అంద్రీనివా కానివ్వండి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి ప్రతి దాంట్లోనూ నిర్లక్ష్యం అన్నిటిని గాలి కోదిలేసి ఇరవై లక్షలు ఉన్నటువంటి ఎకరం పది లక్షల రూపాయలకి రావటానికి కారణము ఈ నిష్టదరిద్రుడు చంద్రబాబు నాయుడు ఇరవై లక్షలు ఉన్నటువంటి ఎకరం ఐదు కోట్ల రూపాయలు పెరగటానికి కారణము ఈ చంద్రబాబు నాయుడే రాష్ట్రంలో అస అసమానతలో వచ్చేటట్టు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకచోటే పెట్టి నగరాలని చెప్పి తొమ్మిది నగరాలు పది అని చెప్పి ఒక చోటే పెట్టి ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపినటువంటి విస్తరలాగా చేసి రైతులకు సకాలంలో నీరు అందించలేక ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేక లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతానికి తీసి తరలించే ప్రయత్నం చేసి ఇరవై లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం ఐదు కోట్ల రూపాయలు ధర పలికింది ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల రూపాయలు ఉన్నటువంటి పొలం పది లక్షల రూపాయలకి వచ్చింది ఇటు అన్నిటికి కారణం ఎవడు చంద్రబాబు నాయుడు కాదా దానికోసమే అసమానతలు రాకూడదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి అన్ని ప్రాంతాలు సమానంగా బాగుండాలని చెప్పి వెలుగొండ కానివ్వండి అందినివా ఉండే లేకపోతే పోతిరెడ్డి దగ్గర మోటార్లు పెట్టి నీరు తోడేటువంటి కార్యక్రమం కానివ్వండి చంద్రబాబు నాయుడు కనీసం రిజర్వాయర్లు నింపాలన్నటువంటి జ్ఞానం కూడా లేకపోతే యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్లు నింపేటువంటి కార్యక్రమం కానీ ఉంది ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలని చెప్పి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలని చెప్పి ఈరోజు అభివృద్ధిని అధికారాన్ని కూడా వికేంద్రీకరిస్తూ నిర్ణయం తీసుకుని ముందుకు ఉంటే ఈ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా కోర్టుల్లో కేసులేసి మండల్లో అడ్డం పడి ఈ రాష్ట్రంలో ఇంకా ఈ పరిస్థితులు పోకూడదు మనమే పోగుండాలి పేద ప్రజలు ఇంకా ఇంకా చితికి పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి కారణంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని చెప్పి మండల్లో కానీ కోర్టుల్లో కానీ పోయి అడ్డం పడి ఇంకా అభి అభివృద్ధిని అధికారాన్ని వికేంద్రీకరణ జరగకుండా అడ్డం పడేటువంటి దుర్మార్గులు ఎవరు వీటన్నిటికి కూడా ఒకే ఒక నిష్ట దరిద్రుడు ఒకే ఒక అవినీతి చక్రవర్తి ఒకే ఒక వెన్నుపోటుదారుడు దారుడు చంద్రబాబు నాయుడు కాదని చెప్పి నేను అడుగుతున్నాను